తుఫాను వల్ల పార్వతీపురం మన్యం జిల్లా పాల్కొండ మండలంలో ముంపు గురైన పంట పొలాలను పరిశీలన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుర్తి అప్పలనాయుడు పాల్కొండ పట్టణంలో ఓనికెడ్డ జంపర్కోట గెడ్డ రావాడ గెడ్డల మధ్యలో ఉన్న పంట పొలాలను ప్రతి సంవత్సరం వర్షాల సమయంలో గడ్డలు పొంగి పొల్లి పంటలను ముంపు గురి చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం వరి వేద పంట రెండు రకాలుగా ముంపు గురవడంతో విత్తనాలు పోసి సుమారు ఇప్పుడు 25 రోజులు అవుతున్న సమయంలో లేత దశలో ఉన్న వరి పంట గత 4 రోజులుగా సుమారు 3 అడుగుల లోతు నీటిలో మునిగి ఉండటం ద్వారా లేత దశలో ఉన్న పంట కూలిపోయే పరిస్థితి ఉందని రెండు రకాలుగా పోయాయి. ఈ పంట కూడా కూలిపోయి పోతుందని మరి సాగు చేయడానికి సమయం లేదు కనుక వేరే పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడిందని ఈ నేపథ్యంలో రైతులు పెట్టుబడులతో పాటు వారి కుటుంబం జీవించడానికి ఇబ్బంది ఎదురవుతుందని కనుక ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ రెవెన్యూ శాఖలతో సర్వే జరిపించి క్షేత్ర సహాయ పరిచయంలో రైతులను గుర్తించి ఎకరాకు 25,000 రూపాయలు ఇచ్చి రైతు కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అది పాలకొండ ఈ ముంపిడిలో 5 ఎకరాలు మాకు పొలం ఉన్నది. ఇతనాలో 2 దఫాలు జల్లాము. ఏ ప్రభుత్వం కూడా మాకు పట్టించుకోవట్లేదు. ఈ నీరు సారంగా ఇంటి మీద 4-5 దఫాలు ఎక్కిపోయినా ఎవరు వచ్చి పట్టించుకోలేదు. దానితో పాటు వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతికించుకుంటారు, వాళ్ళు ఎలాగ దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్ళకి ఈ పంట లేకపోతే ఎలా బ్రతుకుతారు. అందుకనే ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి రెవెన్యూ అండ్ వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్త సర్వే జరిపి ప్రభుత్వం నివేదిక ఇచ్చి పరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎకరాకు 5,000 రూపాయలు ఈ వరి రైతులకి పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.